స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తానాకాలం గ్రామ చివరిలో గల అలీసాగర్ ఉద్యానవనంతో పాటు హరిత రెస్టారెంట్ వద్ద సందడి నెలకొంది. ఆయా గ్రామాల నుండి వచ్చిన పర్యటకులతో అలీసాగర్ ఉద్యానవనం సందడిగా మారింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అలీసాగర్ ఉద్యానవనానికి వచ్చిన పర్యాటకులతో ఉద్యానవనంలో సందడి వాతావరణం నెలకొంది. తమ స్నేహితులతో కలిసి వచ్చి ప్రకృతి ఒడిలో స్నేహితుల దినోత్సవం ఆనందంగా జరుపుకున్నారు. ఉద్యానవనంలో గల ప్రకృతిని ఆస్వాదిస్తూ బోర్డులో షికారు చేసి తమ తమ స్నేహితులతో ఆనందంగా గడిపారు. తమ చిన్ననాటి స్నేహితులతో ఆటలాడుతూ హుషారుగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు లోకల్ న్యూస్తో తమ చిన్ననాటి అనుభవాలను పంచుకొని పాత రోజులను నెమరవేసుకున్నారు. ఉద్యోగరీత్యా తాము ఎంత బిజీగా ఉన్నా స్నేహితుల దినోత్సవం రోజున తామందరము ఒకే చోట కలుసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. ధర్మారంలో మరి తిరుమల మెడికల్ అకాడమీలో 2005లో ఇక్కడ ఫిజియోథెరపీ చేయడానికి వచ్చినాను. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ నరేందర్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ వినీష్ కుమార్, డాక్టర్ వేణు, డాక్టర్ అనిల్, డాక్టర్ మాధవాచారి. మేమందరం ఇక్కడ 2005 నుంచి 2010 వరకు ఇక్కడనే ఫిజియోథెరపీలో కోర్స్ కంప్లీట్ చేసేసి ఇక్కడ నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిపోయినాం. అక్కడ వేరే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చినాము. మేము ఈ ఫ్రెండ్షిప్ డేని అలీసాగర్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. విఆర్ ఎంజాయ్డ్ లాట్, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చినప్పుడు మేము 2005లో ఒకసారి ఇక్కడికి వచ్చినాము. ఆ పాత మెమోరీస్ అన్ని గుర్తు చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్. అప్పటికి ఇప్పటికి కూడా కొంచెం వరకు చాలా డెవలప్ అయినట్లు అనిపించింది. బోటింగ్ కూడా చాలా బాగుంది. ఈ ఎంజాయ్ లాట్. ఇంకొక విషయం ఏంటంటే ఎస్టర్డే మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఇక్కడనే సెలబ్రేట్ చేసినాము. పైన రూమ్స్ ఉన్నాయి కాబట్టి హరిత హోటల్ని కూడా యూటిలైజ్ చేసుకున్నాము. ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్. స్పీడ్ బోటింగ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఈ ఎంజాయ్ లాట్.